కలిసి ప్రయాణం చేస్తున్న రాజకీయ విద్యా రంగాలు, ఓట్ల పగను విద్యార్థులపై తీర్చుకుంటున్న విద్యా సంస్థల అధిపతులు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బావుల వేలం రద్దు చేయాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లాలోని క్రీసెంట్ విద్యా సంస్థల్లో ప్లే స్కూల్స్ ప్రారంభం. పెద్దపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నా క్రీసెంట్ విద్యా సంస్థల సీఈఓ తహబిలాల్. రంగంపల్లి శ్రీ కాళికామాత దేవాలయంలో గాన్ల అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు. టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడి నేపథ్యంలో ముందస్తు అరెస్టులు నిర్వహించిన పెద్దపల్లి పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని ఖండించిన మున్సిపల్ కౌన్సిలర్ బీజేపీ నాయకులు రాజం మహంత కృష్ణ. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దివ్యాంగుల ధర్నా. దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్. పెద్దపల్లి జెండా చౌరస్తాలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ టెస్టింగ్ క్యాంప్. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు తెలియజేసిన పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్, ఎంపీఓ సుదర్శన్. తురగల మద్దిగుంట గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల సమీపంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ ప్లాంటేషన్ క్రింద మొక్కలు నాటేందుకు తవ్వుతున్న గుంటలను పరిశీలించిన పంచాయతీ కార్యదర్శి మసియుద్దీన్. కొత్తపల్లి పెద్దబొంకూర్ గ్రామాల మధ్య గల రైల్వే అండర్ బ్రిడ్జి కింద దాదాపు 3 నెలలుగా నత్తనడకన సాగుతున్న సీసీ రహదారి, అలాగే సైడ్ రైన్ నిర్మాణ పనులు, అండర్ బ్రిడ్జి కింద వర్షం నీరు నిలవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు, గ్రామాల ప్రజలు.